జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఏదైనా ఉంది అంటే రైతు భరోసా పథకం రైతులకు ఆర్థికంగా చేయూతను అందించడం రైతులకు భరోసా కల్పించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలక నిర్ణయాలు తీసుకోవడం అందరికీ తెలిసిన విషయమే అయితే తాజాగా ఈ రైతు భరోసా పథకాన్ని గురించి ఒక కొత్త భాషను చెప్పారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇది రైతు భరోసా కాదు పూర్తిగా రైతు బోగస్ పథకం అంటూ ఒట్టి బోగస్ పథకం అని చెప్పి తేల్చేశారు ఆయన అయితే ఈ పథకం ద్వారా రైతు లాభపడ్డాడు లాభపడుతున్నాడు అని చెప్పి ప్రభుత్వం చెబుతుంటే రైతు ఒక్కొక్క రైతు చాలా దారుణంగా నష్టపోతున్నాడు అనే లెక్కలు చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక్కొక్క రైతు అక్షరాల డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు నష్టపోతున్నారంట డెబ్బై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టారు రైతుకి ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు ధ్వజమెత్తుతున్న మాట ఈ ఈ నేపథ్యంలో అంటే మొత్తం రైతు భరోసా పేరుతో ఐదేళ్లలో ఒక్కో రైతుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అనేది చంద్రబాబు గారు చెప్తున్నారు అదే టీడీపీ ప్రభుత్వం ఒకవేళ అధికారంలోకి వచ్చి ఉంటే గనక అన్నదాత సుఖీభవా అలాగే రుణమాఫీ నాలుగు ఐదు విడతల ద్వారా ఒక్కొక్క రైతుకి సుమారు ఒకటి పాయింట్ ఒకటి ఐదు లక్షల రూపాయలు వచ్చి ఉండేవి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఒక్కో రైతుకి డెబ్బై ఏడు వేలకు పైగా ఎగ్గొట్టారు అంటే రైతు డెబ్బై ఏడు వేలు నష్టపోయాడు ఒక్కొక్క రైతు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల అనేది ఇప్పుడు తెర మీదకి తీసుకొచ్చి వస్తున్న అంశం చంద్రబాబు నాయుడు గారు అంటే ఇది ఒక నమ్మక ద్రోహం అనేది కూడా ఆయన చెప్పడం అంటే ఎన్నికలకు ముందు విపత్తు సహాయ నిధి కింద నాలుగు వేల కోట్లు ఇస్తామంటూ రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఆయన మాత్రం మాట తప్పి మడమ తిప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారు మడం తిప్పారు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇప్పుడు ఆపద సమయంలో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తానని చెప్పడం వారం రోజుల వారం రోజులు అంటే మొన్న ఈ వర్షాలు వరదల కారణంగా వారం రోజుల పాటు నీళ్ళల్లో ఇల్లు మునిగిపోతే రేషన్ ఇస్తానంటూ వరద బాధితులతో చెలగాటం ఆడారు తప్ప అంతకుమించి ఏమీ చేయలేదు అనేది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన దీని మీద టీడీపీ చేసిన విమర్శల మీద వైఎస్ఆర్సీపీ ఏం ఏ రకమైన సమాధానం చెబుతుందో నిజంగా ఒక్కొక్క రైతు డెబ్బై ఏడు వేల రూపాయలు నష్టపోయాడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం వల్ల లేదంటే ఏమన్నా లాభపడ్డా ఏంటి అనేది ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు లేదంటే చంద్రబాబు గారి మాటలు గనక రైతులకు ఒకవేళ వినసంపుగా అనిపించినా అది నిజమే అని అనిపించినా ప్రభుత్వం మీద వ్యతిరేకత పరిగే అవకాశం ఉంది అప్రమత్తం కావాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా విశ్లేషకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి